నాటు కోడి పండుగంటే ఇవన్నీ మనం తింటాం కదా ఆయిల్ ఫుడ్స్ అన్నీ హెవీ అయిపోతూ ఉంటాయి వీటి కోసం అమ్మ ఫ్యాట్ వచ్చేస్తుంది ఆ జీరో సైజ్ కాస్త పోతుంది అని అనుకుంటారు కదా ఈ ఫ్యాటీ ఐటమ్స్ తింటాం కానీ ఆ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో చిన్న టిప్ చెప్తాను మీకు ఇప్పుడు ఒక వెల్లుల్లి ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా ఈ రెండు వెల్లుల్లి రబ్బలు ఇలా తీసుకొని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా తీసుకొని రెండు వెల్లుల్లి రబ్బలు ఒక పర్సన్కి రెండు ఎల్లుల్లి రబ్బలు అన్నమాట ఒక లైట్గా స్టవ్లోని పెట్టి ఇలా కాల్చి రెండు ఎల్లుల్లి రబ్బలు పరగడుపుతో తీసుకోండి నైట్ పడుకునే ముందు ఇది కాస్త వాము ఒక గ్లాస్ వాటర్లో వాము వేసుకొని హాఫ్ గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి ఆ మరిగిన వాటరు వామ్ వాటరు తాగండి ఇప్పుడు మనం తినిన ఈ ఆయిల్ ఫుడ్ అంతా కూడా మనకేమీ కొలెస్ట్రాల్ కింద చేరదు చాలా బాగుంటుంది ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంత హెవీ ఫుడ్ తినలే మమ్మీ అంటారు పిల్లలు వచ్చారంటే మనం పండక్కి చాలా అంటే అన్నీ వండి పెట్టాలి వాళ్ళు తింటే బాగుంటుందని మనం అనుకుంటాం కదా వాళ్ళు తినరు తినడం కోసమని మనం చిన్న చిన్న ఇలాంటి టిప్స్ పాటిస్తే వాళ్ళకి హెల్దీ టిప్స్ ఇది తొక్క తీసి తినాలి ఇది స్టవ్లో పెట్టి కాల్చి రెండు ఎల్లుల్లి రెబ్బలు స్టవ్లో పెట్టి కాల్చి ఆ తొక్క తీసి మన ఎల్లుల్లి రెబ్బలు రెండు ఒక పర్సన్కి సరిపోయినట్టుగా అన్నమాట రెండు ఎల్లుల్లి రెబ్బలు తింటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోద్ది అన్నమాట అది డైలీ ఇలా పిండి వంటలు తిన్నప్పుడే కాదు మనకి హెవీ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళు తర్వాత ఫ్యాట్ ఎక్కువ ఉన్నోళ్ళకి కూడా చాలా మంచి రెమెడీ అండి ఇది వెల్లుల్లి రెబ్బలు రెండు పరగడుపుతో కాల్చి తింటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ అంతా తగ్గిపోద్ది అన్నమాట ఇలాంటి హెవీ ఫుడ్ తిన్నప్పుడు డైజెస్ట్ ప్రాబ్లం కూడా వస్తుంది వచ్చినప్పుడు ఈ వాము ఒక గ్లాస్ నీటిలో తీసుకొని మరిగించి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు ఉంచి తాగితే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఫ్యాట్ కూడా బర్న్ అవుతుందండి చాలా మంచి టిప్ ఇది పిండి వంటలు ధైర్యంగా తినండి ఈ రెండు కూడా ఇవి వెల్లుల్లి వాము వాటర్ తాగితే మీకు తగ్గిపోద్ది ఫ్యాట్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో